జల్ జంగల్ జమీన్ నినాదంతో తెలుగుగడ్డ మీద ఆదివాసుల హక్కుల కోసం రణం సాగించిన గోండువీరుడు కొమరం భీమ్ 119వ జయంతిని పురస్కరించుకొని రౌద్రం రణం రుద్రం చిత్రంలోని ఎన్టీఆర్ పాత్ర తాలూకు టీజర్ను గురువారం విడుదల చేశారు. రామరాజు ఫర్ భీమ్ పేరుతో రూపొందిన ఈ టీజర్ను రామ్ చరణ్ విడుదల చేశారు. కొమరం భీమ్ ధీరత్వాన్ని అభివర్ణిస్తూ ఈ టీజర్ రోమాంచితంగా సాగింది. కొమరం భీమ్ 6 పలకల దేహంతో ఎన్టీఆర్ శక్తివంతంగా కనిపించారు. అత్యంతం రౌద్ర రసభరితంగా సాగిన ఈ టీజర్లో వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి, నిలబడితే రాజ్యాలు సాకిల పడతాయి, వాడు పొగరు ఎగిరే జెండా, వాడు ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండా, వాడు భూతల్లి చనుభాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ, నా తమ్ముడు గోండు బొబ్బులి కొమరం భీమ్ అంటూ వాయిస్ ఓవర్లో రామ్ చరణ్ చెప్పిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రను నిప్పుతో పోల్చిన జక్కన్న ఎన్టీఆర్ పాత్రను నీటితో పోల్చు టీజర్ను శక్తివంతంగా తీర్చిదిద్దారు. టీజర్ చివరిలో ముస్లిం వేషధారణలో కొండపైకెక్కుతూ కనిపించారు ఎన్టీఆర్. ఇక ఈరోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుగా టాలీవుడ్లో ప్రవేశించిన ప్రభాస్ తనదైన శైలిలో రాణిస్తూ అందరి చేత డార్లింగ్ పేరును సొంతం చేసుకున్నాడు. విభిన్నమైన చిత్రాలతో విలక్షణమైన నటనతో యంగ్ రెబల్ స్టార్ ట్యాగ్ను సొంతం చేసుకున్నాడు. నేడు ఈ డార్లింగ్ పుట్టినరోజు 2002లో ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. 2004లో వచ్చిన వర్షం సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సాంగ్స్తో పాటు కథ కూడా అద్భుతంగా ఉండడంతో ప్రభాస్కు స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది సినిమా. ఆ తర్వాత యువ హీరో చేసిన అడవి రాముడు, చక్రం సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక 2005లో వచ్చిన చిత్రపతి సినిమా ప్రభాస్ కెరీర్ను మార్చేసింది, మాస్ హీరోగా ప్రభాస్ నిలబెట్టింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అనేక రికార్డులు సాధించింది. ఆ తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా ఈ 3 ఫెయిల్ కాగా పూరి దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక డార్లింగ్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీజర్పై స్పందిస్తూ బాహుబలి రేంజ్ను మించిపోయేలా ఉంది టీజర్, తారక్ ఈ లుక్లో అద్భుతంగా ఉన్నారు, అడవిలో చేస్తున్న ఓ పోరాటంలో సన్నివేశంలో ఉన్న ఈ టీజర్లో మీరు మాత్రం హోరాహోరీగా ఫైట్ చేసినట్టు కనిపిస్తుంది, ఈ టీజర్తో ఇండియా సినిమా స్థాయి మరో స్థాయికి ఎదిగిందనే చెప్పవచ్చు అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టీజర్పై తన యొక్క మనసులోని మాటలు చెప్పుకోవడం విశేషమని చెప్పాలి.